భాషకు సంబంధించిన అవసరాలు చాలా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి మనకు గరిష్టంగా 2 3 4 భాషలు మాత్రమే నేర్చుకునే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ మనం నేర్చుకున్న భాషలే కాక వేరే భాషలలో కూడా మనం సంభాషించాల్సి వచ్చినప్పుడు ఆ భాషలో ఉన్న ఉత్తరం మనకు వచ్చినప్పుడు అందులో ఉన్న విషయం మనకి అర్థం కాదు అలాంటి సందర్భాల్లో మనం గూగుల్లో ఉన్న ట్రాన్స్లేటర్ అనే ఒక టూల్ ని ఉపయోగించి మనకు కావాల్సిన సమాచారాన్ని మనకు కావాల్సిన భాషలో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను గూగుల్ ట్రాన్స్లేట్ ని ఎలా ఉపయోగించాలో చూపబోతూ ఉన్నాను సో గూగుల్ ట్రాన్స్లేట్ ని ఓపెన్ చేసేదానికి నేను గూగుల్ అనే ఒక వెబ్‌సైట్ లో ఉన్నాను తర్వాత ఇక్కడ పైన ఉన్న మోర్ అనే ట్యాబ్ ని క్లిక్ చేసి ట్రాన్స్లేట్ అనే ట్యాబ్ ని క్లిక్ చేశాను ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఒక టూల్ మనకి వచ్చింది ఈ ట్రాన్స్లేట్ లో మనము కుడి వైపున ఒక బాక్స్ ఉంది ఎడమ వైపున ఒక బాక్స్ ఉంది ఎడమ వైపు ఉన్న బాక్స్ లో మనము మనకు ఉన్న డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదే డేటాని అది కుడి వైపు ఉన్న బాక్స్ లో మనకు కావాల్సిన భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది అంటే తర్జుమా చేస్తుందన్నమాట ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో ఒక వర్డ్ టైప్ ఒక సెంటెన్స్ టైప్ చేస్తూ ఉన్నాను ఇక్కడ దిస్ ఈజ్ ఏ బాయ్ అని ఎడమవైపు ఉన్న బాక్స్ లో టైప్ చేశాను ఇక్కడ ఆ ఇంగ్లీష్ లో ఉన్న ఈ సెంటెన్స్ ని అది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఇంకా స్పానిష్ లోకి కావాలంటే ఇక్కడ స్పానిష్ లోకి కూడా ట్రాన్స్లేట్ చేసింది లేదు ఇక్కడ ఏ భాషలోకి ట్రాన్స్లేషన్ కావాలి అనుకుంటే ఆ భాషలోకి ఇది ట్రాన్స్లేషన్ చేస్తుంది ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ఏ బాయ్ అనే ఒక సెంటెన్స్ ని నేను తమిళ్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటున్నాను సో ఇక్కడ ఈ సెంటెన్స్ యొక్క ట్రాన్స్లేషన్ తమిళ భాషలో మనకి కనపడుతుంది ఇక్కడ ఆల్ఫా అంటే ఈ సెంటెన్స్ ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా తర్జుమా కాలేదు ఇంకా ఈ టూల్ని డెవలప్ చేయాల్సి ఉంది ఈ లాంగ్వేజ్ మీద ఇంకా పరిశోధన సాగించాల్సింది ఉంది అని గూగుల్ వాళ్ళు మనకి చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ విధంగా మనకు ఉన్న ఒక టెక్స్ట్ని ఒక భాషలో నుంచి వేరే భాషలోకి ఈ విధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ 2 ఉంది ఇప్పుడు తమిళ్ నుంచి నేను ఒక బెంగాలీకి ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటున్నాను సో ఈ సెంటెన్స్ ఇప్పుడు బెంగాలీ భాషలోకి మారిపోయింది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ గూగుల్ ట్రాన్స్లేట్ ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తాను ఇప్పుడు నేను చంద్రబోస్ అనే ఒక వ్యాసము వికీపీడియా నుంచి తీసుకున్నాను దీన్ని నేను కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేట్లో ఎడమవైపు ఉన్న బాక్స్లో పేస్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు తెలుగులో ఉన్న ఈ వ్యాసాన్ని ఇది బెంగాలీలోకి ట్రాన్స్లేట్ చేసింది లేదు మనము 2 లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఎంచుకుంటే ఈ మ్యాటర్ అంతా తెలుగులోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయ్యింది ఈ విధంగా ట్రాన్స్లేటరు గూగుల్ ట్రాన్స్లేట్ను ఉపయోగించి మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మనకున్న మనకు కావాల్సిన భాషలో అదేవిధంగా ఇప్పుడు ఇదే మ్యాటర్ని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేయాలని కూడా చేయొచ్చు ఇక్కడ ఉన్న భాషల్లో మనం ఏ భాషలోకైనా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు ఫర్ సపోజ్ నేను ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉర్దూ మీద క్లిక్ చేస్తున్నాను
ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ యొక్క వ్యాసము ఉర్దూలోకి ట్రాన్స్లేట్ అయ్యింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఇంగ్లీష్ భాషలో ఉన్న కొద్దిగా టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేశాను. ఈ సెలెక్ట్ చేసిన ఇంగ్లీష్ టెక్స్ట్ను కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేట్లో ఎంటర్ చేస్తూ ఉన్నాను. ఇంతకున్న మ్యాటర్ని డిలీట్ చేసేసి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన మ్యాటర్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఈ ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్ ఇప్పుడు ఉర్దూలోకి ట్రాన్స్లేట్ అయ్యింది. నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటే టు అనే ఆప్షన్లో తెలుగు నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ మ్యాటరు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం అయింది. ఈ విధంగా గూగుల్ ట్రాన్స్లేటర్ని ఉపయోగించి మనము ట్రాన్స్లేషన్ చేసుకోవాల్సిన సందర్భాల్లో గూగుల్ ట్రాన్స్లేటర్ చక్కగా ఉపయోగపడుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను.